తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేసీఆర్ ఆశీర్వదిస్తే త్వరలో కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. కొత్తగూడెం ప్రజలంతా తనకు మద్దతు ఇవ్వాలని గడలు కోరారు. మరో కొత్తగూడెని నిర్మిద్దామని, త్వరలో గడప గడపకు సీనన్న ప్రయాణం ప్రారంభిస్తానని చెప్పారు. నియోజకవర్గం ప్రజలంతా ఆశీర్వదిస్తే కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు. తాను చేసే సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఆనందాన్నిచ్చాయన్నారు. కొత్తగూడెం గడ్డ సీనన్న అడ్డ బీసీల అడ్డ అన్నారు. రాబోయే కాలంలో ప్రజలంతా ఎమ్మెల్యేగా చూడాలని కొత్తగూడెం ప్రజల్ని గడల శ్రీనివాస్ వేడుకున్నారు. ఇక్కడ ఇక్కడ అడ్డంకు ఏం లేవు. ఇది మన మనది, మన ప్రజలది, మన బడుగు బలహీన వర్గాల వాళ్ళది, మన బహుజనులది, మన ఎస్సీ ఎస్టీ, మనం ఎస్సీ ఎస్టీ మొత్తం కలుగుని పోతే సుమారు 80 నుంచి 85% ఈ నిజర్గంలో ఉంటే ఎవరో వస్తారు. మాట్లాడుకున్నాం, చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం, ఆ పేరు చివరిలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరిని మా పాకలెందుకు అని చెప్పేసి. ఈరోజు ఆ పాకలు గుడెం మధ్యలోకి వచ్చాయి. ఆ పాకలు ఈ కొత్తగూడెం రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నాయి. వాళ్ళ ప్రజలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి సేవ చేయాలనుకుంటున్నాయి. దయచేసి ఉన్న 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు మా ఎస్సీ ఎస్టీ సోదరులకు పోతే